కూడా మాకేనా? సైన్ చేసి మాకు ఇవ్వాలి. ఓ సారీ, గివ్ మీ. థ్యాంక్ యూ. టు పి శ్రీనివాసమూర్తి ఫ్రమ్ సి శేఖరం, అనకాపల్లి. అనకాపల్లిలో ఉన్నారబ్బా. అవుట్ హౌస్ ఓపెన్ చేసి చూద్దామా? వేరే వాళ్ళ కవర్లు ఓపెన్ చేయడం మేనస్ కదా తెలుసా? తెలుసు, కానీ నాకు మేనస్ లేవుగా. దా డాడీకి తెలిస్తే చంపేస్తారు. మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ. ఇంత పెద్ద ఉత్తరవా? పాపం ఎన్నాళ్ళు రాసుంటాడో. ప్రియమైన శ్రీనుకి, నీ మిత్రుడు శేఖరం రాయునది ఉభయ కుశలోపరి. నీ కూతురు నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు. అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు. పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను. ఆ రోజు ఫోన్ లో ఎస్టీడీ బిల్లుకు భయపడి మా వెంకటేశ్వర్ల గురించి. వెంకటేశ్వర్లు? వెంకీ. వెంకటేశ్వర్ల గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. వాడు నా కొడుకని చెప్పడం కాదు గాని, ప్రపంచంలో వాడంత శుద్ధ విధవ ఇంకోటి ఉండడు. వాడు పుట్టిన నాలుగేళ్లకే వాళ్ళమ్మ పోయిందని గారాభంగా పెంచాను. అది తప్పని నాకు తర్వాత తెలిసింది. అప్పుడు వాడికి 8 ఏళ్ళు అనుకుంటాను. ఓ రోజు కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఈ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు తిరిగితే అక్కడే పోతాయి. రేపు పెద్దయ్యాక వీడు గొప్ప ఇంజనీర్ అయి మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు, డౌట్ లేదు. నాన్న వెంకటేశ్వర్లు. ఏం నాన్న? ఇలా రా, నా బంగారు తండ్రి. ఎరా పెద్దయ్యాక ఏమవుతావు? డాక్టరా ఇంజనీరా? సైకిల్ మెకానిక్ అవుతాను మావయ్య. ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు. మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను. కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి కంచం లేకుండా అన్నం తినొచ్చు, లంచం తీసుకోకుండా ఉద్యోగం చేయవచ్చు, కానీ అగ్గిపెట్టు లేకుండా సిగరెట్ ఎలా వెలిగిస్తాం? ఎవరినన్నా అడిగి అటు కోసింది చాలు మాస్టర్. మ్యాచ్ బాక్స్ ఉందా? ఇలాంటి మరెన్నో దురదృష్ట సంఘటనల మధ్య వాడికి బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి. వాడి పరీక్షలకి నేను ఎంత చదివానంటే, అదేదో నా పరీక్షలు చదివింటే ఖచ్చితంగా కలెక్టర్ అయి ఉండేవాడిని. ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఆ రోజు వాడికి హిస్టరీ, ఆ సబ్జెక్ట్ వాడికి పెద్ద మిస్టరీ. ఏంటిది అబ్బు, ఎగరాసేస్తున్నట్టున్నారు బాబు. తెచ్చావా? టైం అయిపోయింది, త్వరగా. ఇన్ని చేసినా వాడిని నేనేం అనలేనురా, ఎందుకంటే వాడే నా బలం, వాడే నా బలహీనత. అందుకే కనీసం నా నుంచి దూరంగా ఉంటేనైనా బాగుపడతాడేమోనని చిన్న ఆశ. వాడు సూటు బూటు వేసుకుని పెద్ద ఉద్యోగం చేసి సుఖపడాలని నా కోరిక. వాడేమో ట్రాక్టర్ ఎక్కుతా బలం దొరుకుతా అంటున్నాడు. వాడికి ఆ కంప్యూటర్తో నేర్పించి అమెరికా కాకపోయినా కనీసం పాకిస్తానాన్ని పంపించు. నా కొడుకు ఫారెన్ లో ఉన్నాడని 10 మందితోనూ చెప్పుకుంటాను. ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకోవాలరా సీను. ఉంటాను ఇట్లు నీ శేఖరం. నమస్తే. నమస్కారం. ఓ, మీరు బొమ్మలు కూడా వేస్తారా? అప్పుడప్పుడు వేస్తుంటాను. కుక్క వలే బాగుంది కదక్క. అది కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, నీకు తెలియదులే.
మీరెవరో ఏమిటో మాకు ఇప్పుడే తెలిసింది. నిన్నటిదాకా మీరు ఒక్క గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడ అమ్మాను. ఐఎమ్ పింకీ, 9th స్టాండర్డ్ ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ బీఎస్సీ అయింది, ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒక కళ కనివాడి, చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి, అటెండర్ నేను బిజీగా ఉన్నానని చెప్తే వరండాలో బెంచ్ మీద కూర్చొని వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి నన్ను చూసి మురిసిపోతూ ఉంటే ఆ చూపులు నన్ను తడిమి ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తాడు. వెంటనే నేను, చంద్రబాబు బయట మా బాబు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి టీవీ కట్టేసి పరిగెత్తుకుంటూ బయటకు వస్తాను. నన్ను చూడగానే నాన్న లేచి నిలబడతాడు. నేను వెంటనే, నన్ను క్షమించు నాన్న, నిన్ను వెయిట్ చేయించానంటూ కాళ్ళ మీద పడతాను. ఆయన నా కాలర్ పట్టుకొని లేపి, పొదిగిన గుడ్డు పిల్లయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనరా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు, సార్. ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు. వస్తున్నాను. కళ మధ్యలో కట్ చేశానని ఫీల్ అవ్వకండి, మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను. ఓకే. అంకుల్ రా. ఇదేంటో తెలుసా? పుస్తకం. ఉత్తరం. ఉత్తరం? మీ నాన్న రాశాడు. నీ గురించి ఫోన్లో చెప్పడానికి వాడు ఆర్థిక స్తోమత సరిపోదని రాసి పంపించాడు. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను కూడా నీకు ఉద్యోగం చూపిస్తే నా పని అయిపోతుంది అనుకున్నాను, కానీ ఉత్తరం చదివాక నా అభిప్రాయం మార్చుకుంటా. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవునంకల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నేను మీ నాన్నలా మంచివాడిని కాను. తెలుసు అంకుల్, నా ఉద్దేశం అది కాదు అంకుల్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నువ్వేమవుదావు అనుకుంటున్నావు? నేను కలగనేదాన్ని. ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయకు. నేను కలెక్టర్ ఆఫీస్లో ఉన్నప్పుడు మా నాన్న వచ్చి, సారీ, అప్పుడు నేను సోనియా గారితో వీడియో గేమ్ ఆడుతుంటే. వీడియో గేమ్ కాదే, వీడియో కాన్ఫరెన్స్. ఏదోట్లే. ఆ తర్వాత ఏంటి వెంకటేశ్వర్లు? వెంకీ, హిస్ జస్ట్ వెంకీ. ఓ సారీ వెంకీ. ఎందుకండి ఆపేశారు? పర్లేదు, అనండి. ఏమండి, నేను కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్ప కనీసం కలలుగానే స్వాతంత్రం కూడా లేదా నాకు? అవునండి, నేను అబద్ధం చెప్పాను. బిఏ పాస్ అవటానికే నాకు 4 ఏళ్ళు పట్టిందండి. కానీ ఎందుకు పట్టిందని ఆలోచించారా? లేదు, ఆలోచించారండి. నందిని గారు, మీరు ఎప్పుడైనా వంట చేశారా? కనీసం మీ ఇంట్లో కిచెన్ ఎక్కడుందో తెలుసా మీకు? కానీ 20 ఏళ్ళు మా నాన్నకు నేను వండి పెట్టానండి. చిన్నప్పుడే అమ్మ పోతే పొద్దున్నే కాఫీ పెట్టి, అన్నం వండి, కూరలు చేసి, స్కూల్కి వెళ్ళి, ఇంటికి వచ్చాక రాత్రికి మళ్ళీ అన్నం వండి, అంట్లు తోమేవాడండి. ఇక చదవడానికి టైం ఏది? కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఏది? ఇవన్నీ మీకు అనవసరం. మీరు జోకులు వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అంతేగా, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. హలో. నేను. ఎలా ఉన్నావు నాన్న? బుద్ధుందా నీకు? ఏదో మహాత్మా గాంధీ బయోగ్రఫీ రాసినట్టు నా గురించి పేజీలు పేజీలు రాసి పంపించావు. అది కాదు నాన్న. మధ్యలో మాట్లాడుకో. ఏంటి, నేను బిఏ ఎగ్జామ్స్ రాస్తుంటే స్ట్రిప్ లెసిన్ విషయం కూడా రాయాలా? కొడుకు నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? వాడు ఏమైనా అన్నాడా? ఆడపిల్లల ముందు పరుగు పోయింది. పోనీ, అవన్నీ అబద్ధాలని, సరదాకి రాశానని ఇంకో ఉత్తరం రాయనా? ఈసారి పూర్తిగా యాదవనైపోతాను.
బాబు నువ్వు ఖాళీగా ఉంటే రావంకోట రాసుకో, ఇలాంటి ఉత్తరాలు మాత్రం రాయకో, అంతే ఉంటా. ఐమ్ సారీ, నిన్ను మేము చాలా ఏడ్పించాం కదా. తల్లి లేని పిల్లాడంటే ఈ సమాజంలో అందరికి లోకువేగా. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు, ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ పింకీ. చా సీరియసే పింకీ, రోజు పొద్దున్న ఏం తాగుతుంది? పింకీ ఇస్ ఏ కాంప్లాన్ గర్ల్. నేను ఎదుగుతున్నా కా మమ్మీ. ఏంట్రా అలా చూస్తుంది? సైట్ కదా, సరిగ్గా కనపడదు. ఆకలేస్తే చాక్లెట్ తినాలమ్మా, గోల్డ్ తినకూడదు. ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్ యు నో. కోపం వస్తుందా? నీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకో, తలంచుకుని అడగకూడదు. స్ట్రైట్ గా వాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి ఇదిగో ఇలా ఇలా బిగించుకొని రిబ్స్ కింద ఒక్కటి ఇచ్చావనుకో, వాడు స్కూల్ బస్ ఎక్కడు, అంబులెన్స్ ఎక్కుతాడు. నిజంగా కొట్టమంటావా? చెత్త కొట్టేయి, తర్వాత ఏమైతే నేను చూసుకుంటాలే. అయిపోయాడు. ఓకే ఓకే పింకీ. Okay, bye. Thank you, Anki. Bye, bye. Bye, bye. Oh, sorry. Oh, దండం పెట్టుకున్నారా? నువ్వు అన్నం పెట్టుకో బాబు. సరే. నీకు భోంచేసే ముందు దేవుడికి దండం పెట్టుకునే అలవాట్లేదా? నేను పూజ చేస్తానండి. పూజ చూసి నేర్చుకోండి. మరి చెయ్యి. నేను ఆల్రెడీ ఇంట్లో చేసి వచ్చాను. మళ్ళీ చెయ్యి. బాగా టైం పడుతుంది అంకుల్. పర్వాలేదు, మేము వెయిట్ చేస్తాం. తప్పదా? ఏం రాదా? దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా ఇదే భోజనం ఇస్తావని. అంటే హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది బ్రెడ్డు బటరు జాము అలాగనమాట, అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు నాకు తెలుసు, ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అంతే, దట్స్ ఆల్. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు. ఇది మాకేం కొత్త కాదు వెంకీ, ఆయన కూడా ఇలాంటివే కవితలు అవి రాస్తూ ఉంటారు. కాకపోతే నువ్వు దేవుడి మీద రాస్తావు, ఆయన వాళ్ళ అమ్మ మీద రాస్తారు. నిజంగా? ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? నాకు అమ్మన్న కవితలన్నా చాలా ఇష్టం సార్. ఈ మధ్య ఒక కొత్త కవిత కూడా రాశారు. మొన్న వినేసింగ మమ్మీ. మీరు విన్నారే, పాపం వెంకి వినద్దు. ప్లీజ్ అంకుల్. వెంకీ నువ్వు మరీ మొగమాట పెట్టేస్తున్నావు, ఇట్స్ ఓకే. అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానొస్తే గుడికిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలిచ్చావు, వాడుకోవడానికి డబ్బులిచ్చావు, వేసుకోవడానికి బట్టలిచ్చావు, చూసుకోవడానికి అద్దమిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు,
గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు. అందుకే అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? అయినా అయినా నువ్వు నాకు నచ్చావు, నచ్చావమ్మా. మీ కవితలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అంకుల్. థ్యాంక్ యూ. ఓ సారీ, నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. యూ క్యారీ ఆన్. సరే కొంచెం రైస్ ఇవ్వు. హలో, నేను హాస్టల్ నుంచి ఆశ మాట్లాడుతున్నాను. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. మీ అక్క ఏం చేస్తుంది? బాత్రూమ్ లో తోతుంది. పార్టీకి నువ్వు కూడా వస్తున్నావుగా. నేనెందుకులే? ఏ బాయ్స్ అందరూ నన్నే చూస్తారని మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు? నీ సైజుకి సరిపోయే మాటలు మాట్లాడవే. ఫోన్ పెడే. నందు, ఏంటి నువ్వు? ఎక్స్పోజర్ కొంచెం తగ్గిస్తే మాట్లాడతాను. చెప్పు. ఆశ ఫోన్ చేసింది, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వేమనుకుంటున్నావు? గోల్డింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినెళ్ళింది. పోనీ ఓ గులాబ్ పువ్వు. మరీ చీప్గా ఉంటుందేమో. బొకే? ఓకే, కానీ ఎవరు తెస్తారు? అవుట్ హౌస్. అలాగే. వెంకీ. ఏంటి వెంకీ, కాఫీ కావాలా? నీకేం కావాలమ్మా? ఓ బొకే తెచ్చి పెట్టావా? నీకా? కాదు, అక్కకి. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి, ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలి. సారీ, ఎవరి బొక్కెలు వాళ్లే తెచ్చుకోవాలంట. డబ్బులు ఇస్తామని చెప్పు. డబ్బులు ఇస్తుందంట. డబ్బుతో వెంకీని కొనలేరు. డబ్బుతో తను కొనలేవంట. బొకే కొనిచ్చి చెప్పు. బొకే కొన. విన్నాను. ప్లీజ్ వెంకీ, పార్టీకి లేట్ అయిపోతుంది. అక్క కోసం కాకపోయినా ఆశ కోసం తీసుకురా. ఆశనా? అదే, మనం మన ఇంటికి వచ్చింది, గుర్తులేదా? మర్చిపోయేలాగా ఉందా అమ్మాయి? ఈ రోజు తన బర్త్డే. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. పార్టీ ఎక్కడ? గ్రీన్ పార్క్ హోటల్. వెంకీ వెంకీ, అంత బతిమలక్కర్లేదు, మనమే తెచ్చుకుందావరా. తెస్తానన్న అడక్క. ఏమైంది? మీ అక్క హెయిర్ స్టైల్ చూసి కొంచెం కడుపులో. లేకపోతే ఏంటి పిచ్చిగుడ్లా, ముడేసుకోపోతే ఫ్రీగా వదిలేస్తే బాగుంటుంది కదా. షట్ అప్, మైండ్ యువర్ బిజినెస్. ఓకే, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది చెప్పాం అంతే.